ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూసేయండి, చాలా మంచిగా మోటివేట్ అవుతారు, 100% నాది గ్యారంటీ. సో ఫ్రెండ్స్, చాలా డౌట్స్ ఉంటాయి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి, చాలా డౌట్స్ ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదెట్లా అదెట్లా, నేను పడిపోతున్నాను, నన్ను వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, వీళ్ళు డిగ్రేడ్ చేస్తున్నారు, మరి నేను పడిపోయాను, నేను డ్రైవింగ్ కంటిన్యూ చేయాలా లేదా. సో లాట్స్ ఆఫ్ డౌట్స్ అనేటివి నా కమెంట్స్లో డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్. నాకు సైకిల్ డ్రైవింగ్ రాదక్క, నేను డ్రైవింగ్ నేర్చుకోగలుగుతానా, నేను పడిపోతున్నాను, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు ఎవరు లేదు, నాకు అసలు స్కూటీ ఏ లేదు, కానీ నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టం ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను యాక్టివా కొన్నాను, డ్రైవింగ్ చేశాను, ఇప్పుడు పడిపోతున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు రావట్లేదు, ట్రాఫిక్లో వెళ్తే రావట్లేదు, లాట్స్ ఆఫ్ డౌట్స్ అనమాట. సో ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో చిన్న చిటికాతో నేను క్లియర్ చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్, నేను డ్రైవింగ్ వీడియోస్ అనేటివి నియర్లీ 150 to 180 వీడియోస్ అనేటివి నా ఛానల్లో పెట్టానమాట, డ్రైవింగ్ స్కూల్ సిరీస్ ప్లేలిస్ట్. సో ఎవరైనా డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు సెర్చ్ చేయాలంటే కనుక రజితమ్మ యూనిక్ ఛానల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రేక్ పైన డౌట్ ఉంది, బ్రేక్స్ పైన డౌట్ ఉంది, రజితమ్మ యూనిక్ ఛానల్ బ్రేక్స్ అని టైప్ చేయండి. లేదంటే మీకు హ్యాండిల్ కంట్రోలింగ్ రావట్లేదు, సో రజితమ్మ యూనిక్ ఛానల్ హ్యాండిల్ కంట్రోల్ అని టైప్ చేయండి. లాట్స్ ఆఫ్ నా వీడియోస్ అనేటివి వచ్చేస్తాయి. సో మీరు ఈజీగా చూసి ఈజీగా టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఏ టాపిక్ అయినా అప్ అండ్ డౌన్, పైకి వెళ్ళాలి కిందికి రావాలంటే ఏం చేయాలంటే రజితమ్మ యూనిక్ ఛానల్ అప్ అండ్ డౌన్, స్పీడ్ బ్రేకర్స్ అనుకోండి, రజితమ్మ యూనిక్ ఛానల్ స్పీడ్ బ్రేకర్స్, స్కూటీ డ్రైవింగ్ ప్లేలిస్ట్, ఇట్లా మీరు టైప్ చేయండి. లాట్స్ ఆఫ్ వీడియోస్ అనేటివి పాపప్ అయిపోతాయి. ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడానికి భయం అవుతుంటే రజితమ్మ యూనిక్ ఛానల్ ట్రాఫిక్ డ్రైవింగ్ టిప్స్, ఇలా మీరు టైప్ చేయండి, లాట్స్ ఆఫ్ వీడియోస్ అనేటివి పాపప్ అయిపోతాయి. సో మీరు ఈజీగా డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, చాలామంది నాకు అడిగిన కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు సైకిల్ రాదక్క, నేను డ్రైవింగ్ చేయగలుగుతానా? అక్కడ నాకు హైట్ అనేది తక్కువ ఉంది, నేను డ్రైవింగ్ చేయగలుగుతాను. సైకిల్ రాదు, హైట్ తక్కువ ఉంది, నా దగ్గర బండి లేదు, నేను పడిపోయాను, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్ట్లో డ్రైవింగ్ నేను నేర్చుకోవాలి అన్న కసి, తపన, జునూన్ అంటారు కదా, అది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంత డ్రైవింగ్ చేసి ప్రాక్టీస్ చేసినా నాకు రావట్లేదు, నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళకి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అవుతాం, ఓకేనా? ఒక్కొక్కసారి చాలా ప్రిపేర్ అవుతాం, A to Z నేర్చేసుకుంటాం, అప్పుడు మనకు భయం అవుతుందా? అన్ని చాప్టర్స్, అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ బాగా నేర్చేసుకొని రట్టి పట్టేసినాం, వాళ్ళకి భయం అవుతుందా అసలు నేను ఫెయిల్ అయిపోతాను, నాకు మార్క్స్ తక్కువ వస్తాయి అని భయం అవుతుందా? కాదు. కానీ ఎవరైతే ఆల్సీ ఉంటారో, అసలు పడుకుంటారు, సోమరిపోతుంటారు, తింటారు, పంటారు, నాకు ల్యాప్టాప్ లేదు, నాకు స్టడీ టేబుల్ లేదు, చదువుకోవడానికి బుక్ లేదు, అది లేదు, ఇది లేదు అని రీజన్స్ పెట్టేసి చదువుకోకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, భయపడుతుంటారు, అయ్యో నాకు పాసింగ్ మార్క్స్ అయినా వస్తాయా అనేసి భయపడుతుంటారు. అయితే ఇదే మెయిన్ రీజన్, మీరు ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది కరెక్ట్ అనమాట. సో ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ అనేది బాగా పర్ఫెక్ట్గా చేశారనుకోండి, డ్రైవింగ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడానికి నాకు భయం అవుతుంది, నాకు డబుల్స్ డ్రైవ్ చేయడానికి నాకు భయం అవుతుంది అంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ వెహికల్ని నుండి భయపడే కంటే ఆ వెహికల్ని మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే 2-వీలర్ ఏం రాకెట్ కాదు, స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతుంది, అందరికీ భయం అవుతుంది, అందరికీ భయం అవుతుంది. కానీ ఒక స్టెప్ అడుగు ముందుకు వెయ్యాలి అంతే, అప్పుడే మీకు వస్తుంది అనమాట. భయపడుకుంటూ ఉంటే ఏది రాదు. సో ఇక్కడ ఏంటంటే మీరు భయపడడం అనేది పక్కన పెట్టాలి. ఎలా పక్కన పెట్టాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఆల్వేస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. అండ్ బండి స్టార్ట్ అవ్వగానే ఆ బండి సప్పుళ్ళకి అవిటికి వీటన్నిటికి భయపడడం అనేది పక్కన పెట్టాలి. బండిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్ ప్రెస్ ఎట్లా చేయాలి, దాని టెక్నిక్ ఏంటి, ఎట్లా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా, చాలా ఈజీ. బండిని అర్థం చేసుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్ డ్రైవర్, ఇంకా చాలా పర్ఫెక్ట్గా, చాలా తొందరగా
కొందరైతే 2 అవర్స్ లో కూడా నేర్చేసుకుంటారు డ్రైవింగ్ అనేది. సో అంత ఈజీ. ఇది ఇంపార్టెంట్. అండ్ మన పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, పడిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం పడిపోతామో, చాలా మంది అక్క నేను పడిపోయాను నేను డ్రైవింగ్ చేయగలుగుతానా అన్నది భయం అవుతుంది, ఇంకా నేను ఇది ఆపేయాలనుకుంటున్నాను డ్రైవింగ్. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్, ఎప్పుడు గివ్ అప్ చేయకండి. పడిపోతే యు ఆర్ ఇన్ ఎ లెర్నింగ్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది నాకు ఎవరు లేరక డ్రైవింగ్ నేర్పించడానికి సపోర్ట్గా నాకు ఎవరు లేరు అంటే, నేనున్నాను కదా మెంటల్ గైడర్, నేను యాజ్ ఎ టీచర్ మీకు డ్రైవింగ్ నేర్పించడానికి నేనున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో అడగండి, దానిపైన నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ. 180 వీడియోస్ నియర్లీ నేను చేశాను రజితమ్మ యూనిక్ ఛానల్. దాని పక్కన మీకు ఏ డౌట్ ఉన్నా ఆ డౌట్ అనేది మీరు టైప్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో అనేది పాపప్ అయిపోతుంది. అన్ని వీడియోస్ అనేటివి నేను చేశాను స్కూటీ పైన, ఓకేనా? సో ఇంకేంటంటే ఫ్రెండ్స్, మీరు బండిని క్లియర్గా అర్థం చేసుకోండి. అందులో ఏమీ లేదు, ఇట్స్ ఏ లాజిక్ ఆఫ్ ఓన్లీ 2 థింగ్స్, రేజ్ అండ్ బ్రేక్. అంతే, ఈజీగా వచ్చేస్తుంది బండి డ్రైవింగ్. అండ్ సపోర్ట్గా ఎవరు లేరు అన్నదానికి నేను ఒకటి చెప్తాను. సీడ్ ఉంటుంది, విత్తనం ఉంటుంది, ప్లాంట్ ఉంటుంది. డైరెక్ట్ ఒక ప్లాంట్ తెచ్చి పెట్టాము, దానికి సపోర్టివ్గా ఒక కట్టె పెట్టేస్తాం అది ప్లాంట్ నిలబడడానికి. అయితే ఇంకా తొందరగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి, చెట్టు రెడీమేడ్ తెచ్చి పెట్టేసి దాని పక్కన ఒక కట్టె, అది సపోర్టివ్గా పడిపోకుండా నిలబడడానికి ఒక కట్టె తెచ్చి తాడు కట్టేసి పెట్టినాం. అంతేనా? ఇంకా అది ఫ్లవర్స్ ఇమీడియట్లీ ఇచ్చేస్తుందా? కట్టె తీసిన తర్వాత అది పడిపోదా? పడిపోతుంది కదా. అట్లానే సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా అది మనం పడిపోతాం అన్నమాట, ఓకేనా? సపోర్ట్ లేకుండా మీది మీరు డ్రైవ్ చేయాలంటే, ఒక విత్తనము సీడ్ ఎప్పుడైతే నా భూమిలోకి పెడతామో, ఫస్ట్ 3-4 డేస్ అక్కడ ఏం కనిపించదు, తర్వాత 4th డే 5th డే తర్వాత అది ఒక మొలక వస్తుంది పైకి. అంటే దాని మీనింగ్, ఈ 4 డేస్ అది ఏం చేయలేదా, అది ఏం చేసింది తెలుసా, దాని రూట్స్ అనేటివి భూమిలోకి పాతింది గట్టిగా స్ట్రాంగ్గా. అది మీ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు మీకు రావట్లేదు అంటే యూఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్, యూఆర్ ప్రాక్టీసింగ్ డ్రైవింగ్. లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, అప్పుడు 5 రోజుల తర్వాత అది ఎట్లా వచ్చిందో అట్లా కొన్ని రోజుల తర్వాత మీరు పర్ఫెక్ట్గా పైకి వస్తారు. స్లో స్లోగా గ్రోత్ అవుతారు, స్లో స్లోగా నేర్చుకుంటూ ఉంటారు, ఓకేనా? అప్పుడు మీకు కట్టే అవసరమా? మీది మీరు స్వయంగా పెరిగిన తర్వాత మీకు కట్టే అవసరమా? అంటే సపోర్ట్గా నిల్చోవడానికి అవసరమా? స్ట్రాంగ్గా నిలబడుతుంది, ఫ్లవర్స్ కూడా స్ట్రాంగ్ ఇస్తుంది. కానీ రెడీమేడ్ తెచ్చిన చెట్టు కట్టెతో పెడితే, కట్టె తీసేసిన తర్వాత చెట్టు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అసలు అట్లా పెట్టిన తర్వాత అది నాటుకుంటారా లేదా కూడా భయం అవుతుంది. సపోర్ట్ కావాలంటే ఇంకా మీరు బ్యాకే కూర్చోవాలి. మీరు సెల్ఫ్గా డ్రైవింగ్ నేర్చుకోలేరు, ఎప్పటికీ నేర్చుకోలేరు. మీరు సెల్ఫ్గా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీరు సెల్ఫ్గా బండి తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి మీద కూర్చోవాలి, బండి ఇట్లా హ్యాండిల్ చేయాలి, దీనికి ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకోవాలి, బండి పార్ట్స్ అనేవి చూసుకోవాలి. అది స్టార్ట్ చేయకండి, జస్ట్ సైడ్ స్టాండ్ తీసేసి జస్ట్ ఇట్లా కూర్చొని చేయగలుగుతానా లేదా అని చూడండి. తర్వాత ఇవి ఎక్కడున్నాయి ఏమున్నాయి ఆప్షన్స్ అని చేయండి, ట్రై చేయండి. కాళ్ళతో నొక్కుంటా వెళ్ళిపోండి, నొక్కుంటా పాక్కుంటా వెళ్ళిపోండి బండి తీసుకొని రోడ్ పైకి. రోడ్ అంటే రోడ్ మెయిన్ రోడ్ కాదు, గల్లీలో కారిడోర్లో అట్లా అట్లా చేయండి. ఆబ్వియస్లీ అది వచ్చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, నాకు ఎవరు నేర్పించలేదు, నేనే నేర్చుకున్నాను. ఇంకా నాకు అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, అప్పుడు ఇట్లా గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా మనకు ఎవరు లేరు అప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో నేను నాది నేను నేర్చుకున్నా. ఇంకొకటి ఏంటి తెలుసా, చాలా మందికి నాకు బండి లేదు, అది లేదు, ఇది లేదు అన్న వల్ల కూడా నేను ఒకటి ఏమని చెప్తానంటే, నేను సెల్ఫ్గా బండి కొనుక్కున్నా. ఫస్ట్ మంత్ శాలరీ నేను యాజ్ ఎ డౌన్ పేమెంట్గా పే చేసిన, ఎవ్రీ మంత్ శాలరీలో కొంచెం కొంచెం ఈఎంఐ పే చేసుకున్నా. అప్పుడు నేను పే చేసుకోగలుగుతానా లేదా, ఈ జాబ్ ఉంటుందా పోతుందా అని కూడా ఆలోచించాలి. ఏ జాబ్ పోతే నేను 3,000 కట్టలేను ఆ నెలకి అనుకున్నా అనమాట. డౌన్ పేమెంట్ చేసుకున్నా, కొంచెం తగ్గించే మార్గాలు అనేవి వెతుక్కున్నా. లైక్ ఆర్టీఓ ఆఫీస్ది మనమే పోయి చేసుకుంటే ఎంత అవుతుంది, మనం ఇక్కడ ఎందుకు చేసుకోవాలి అట్లా. ఎందుకంటే బస్ పాస్ ఉంటుంది కదా, స్టూడెంట్ ఉన్నప్పుడు ఈజీగా బస్సులో వెళ్ళేసి అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఏముంది ఏం లేదు కనుక్కోవడం, ఇలాంటివి కొంచెం అవుట్ ఫిట్టింగ్స్ అనేటివి బయట తీసుకోవడం షోరూమ్స్ కంటే, ఇట్లా రూట్స్ అనేటివి వెతుక్కున్నా. బండి నేను స్వయంగా కొనుక్కున్నా, నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఎవరు సపోర్ట్గా లేరు అనుకోకండి. మీకు మీరే సపోర్ట్. అండ్ డిగ్రేడ్ చేసే వాళ్ళు 110% చాలామంది ఉంటారు. వాళ్ళు ఓ 1 మినిట్లో ఒక మాట అనేసి వెళ్ళిపోతారే, నీకు వస్తుందా? నాకు కూడా అన్నారు తెలుసా, నాకు బండి నేర్పి అంటే ఒక అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నీకా అన్నాడు, ఎందుకు నాకు రాదా, ఇంతమంది అమ్మాయిలు నడిపిస్తారు కదా నాకెందుకు రాదంటే, పులిని చూసి నాకు వాతలు పెట్టుకుందంట కదా అన్నాడు.
అంటే నాకు అది ఎంత హార్ట్లో కూర్చుందంటే, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసే చూసి వాడు వాకలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వానికి నేను కలిగించిన అనమాట. ఏడుస్తాడు అనమాట ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసే చూసి, అర్థమవుతుందా? అయితే జనాలు డిగ్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు డిగ్రేడ్ అవ్వద్దు, బ్యాక్ స్టెప్ అనేది అస్సలు ఇవ్వద్దు, వేయొద్దనండి. నెవర్ గివ్ అప్, స్ట్రాంగ్ అనేది ముందుకెళ్ళండి. నా గైడెన్స్ కోసం నా ప్రతి వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రజితమ్మ యూనిక్ ఛానల్ పక్కన ఒక టాపిక్ మీరు ఏదైతే ఉందో అది టైప్ చేయండి. ఒకవేళ రాకపోతే నా కమెంట్స్ లో పెట్టండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను వీడియో ఇట్లా చేసి ఇచ్చి పడేస్తా. ఓకేనా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయ్యి అర్థమైంది అనుకుంటాను. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నేను సపోర్టివ్ గా ఉంటాను, యాజ్ ఎ మెంటర్ అనమాట. నేను చాలా సపోర్ట్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో జాయిన్ బటన్ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటాను. మన ఛానల్కి యాజ్ ఎ మీరు ఏదైనా సపోర్ట్గా గ్రో కావడానికి, నా ఛానల్ గ్రో అవ్వడానికి నాకు చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ అవసరం ఉంటాయి కదా, లైక్ రౌండ్ అది లైట్ కానివ్వండి, గింబల్ కానివ్వండి, అవి ఇవి నాకు కొన్ని అవసరం ఉంటాయి. సో మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక జాయిన్ బటన్ క్లిక్ చేసి యాజ్ అ మెంబర్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సిల్వర్ వచ్చేసి 59 రూపీస్ అనుకుంటాను, గోల్డ్ 159, అండ్ ఇట్లా ఉంది. అది మాకు చిన్నగా నాకు హెల్ప్ చేయొచ్చు. మీకు పర్క్స్ కూడా వస్తాయి, అంటే లైవ్ చాట్లో మీకు ఒక టిక్ మార్క్ అనేది వస్తుంది, స్పెషల్గా వీళ్ళు నా మెంబర్ అనేసి నాకు అర్థమవుతుంది. అండ్ మీరు డైరెక్ట్లీ నాతో మాట్లాడాలనుకుంటే కనుక డైమండ్ ప్లే బటన్, డైమండ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో డైరెక్ట్ మీరు మాట్లాడి యాజ్ ఎ హెల్ప్ మీకు ఏదన్నా కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. ఫోర్స్ ఏమీ లేదండి, జస్ట్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మెంబర్షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మంత్కి 59 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేయాలా అంటే అలా ఏమీ లేదు, వన్ టైం మీరు పే చేసినా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం చేయకున్నా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ అనేది అది మీ ఇష్టం, అది మీ పైన డిపెండ్ ఉంది. మీరు నాకు యాజ్ అ గిఫ్ట్గా మీరు నాకు ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో నా సైడ్ నుంచి నేను చెప్పేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ రెస్ట్ ఆఫ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ నైస్ డే, బై.